హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. వెల్కమ్ టు త్రివేణిస్ ఫ్యాషన్ వరల్డ్. నా పేరు త్రివేణి. ఈరోజు అయితే మేము లంబసింగి నుంచి రిటర్న్ అవుతుంటే ఒక బీచ్ ఉందండి, చాలా బాగుంది వ్యూ. అయితే అది చూసొద్దాం. దాని ఇన్ఫర్మేషన్ చూసే ముందు, ఇది లాస్ట్ ఇయర్ మేము అరకు వెళ్ళే ఆ ట్రిప్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ అందరం కలిపి వెళ్ళాము. ఇదైతే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం బీచ్ వ్యూ చూసేద్దాం కదండి. చూస్తున్నారు కదా, ఈ క్లిప్పింగ్ అయితే అక్కడ తీసుకున్నదానండి. ఈ బ్రిడ్జ్ మీకు అబ్జర్వ్ చేస్తే, మనం గీతా గోవిందన్ సినిమాలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడుకునే సీన్, హీరో హీరోయిన్ మాట్లాడుకునే సీన్ ఇక్కడే షూట్ చేశారంట. ఇప్పుడైతే ఎలవ్ లేదండి, పంపించట్లేదు. పోలీసుల వాళ్ళు ఉన్నారు. మరి ఏమైందో ఏంటో మనకైతే ఎలవ్ లేదు. అయితే ఈ బీచ్ మేము పంపిస్తున్నారేమో అని వెళ్ళిపోయాము, కానీ పంపించట్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇలాగ బీచ్ వ్యూ చూసేద్దాం రండి. చూస్తున్నారు కదా, చాలామంది వచ్చారండి. పిక్నిక్ స్పాట్ అనుకుంటాను ఇది. ఇలాగ పెద్ద కొండల్లాగా ఉండి పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. నేను ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. చూసేయండి ఒకసారి, బ్రిడ్జ్ అయితే ఇది. నెక్స్ట్ బ్రిడ్జ్ దాటి మేము కొండ ఎక్కాము. ఇలాగ పక్క నుంచి మనకి వే ఉంటుంది. ఇక్కడ నుంచి పెద్ద కొండ ఉందండి. ఆ కొండ మీద శివుడు పార్వతులు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలాగ కొండ మీదకి ఎక్కుతున్నాం మేము. మనకి ఇక్కడ రామకృష్ణ బీచ్లో చిన్న కొండలు ఉంటాయి కదా, ఇక్కడ ఇలాగ ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయండి. బోట్స్ అయితే చాలా అందంగా అనిపించాయి నాకు, అందుకని చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను. ఇలాగ పక్క నుంచి రాళ్ళ మధ్యలో నుంచి ఇలా వెళ్తే పెద్ద కొండలా ఉంది. పక్కన ఆలయం కూడా ఉంది దేవుడిది. ఇలాగ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అక్కడ వరకు పంపించేవారంట. పైగా అప్పుడు ఆ బ్రిడ్జ్ వరకే ఉండేవంట వాటర్, ఇప్పుడు చాలా ముందుకు వచ్చేసి అందుకని ఎలవ్ లేదేమో బహుశా. అయితే చూస్తున్నారు కదా, వ్యూ అయితే బీచ్ది చాలా బాగుందండి. నేను పైన మేము కొండలా ఉంది కదా రాళ్ళ పైన, దాని మీదకి ఎక్కాము. దానిపైనుంచి తీస్తున్న వ్యూ ఇది, బీచ్ వ్యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి వీలైతే అక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నా, అటు సైడ్ వెళ్తున్నా సరే, ఇది మీరు కంపల్సరీ బీచ్ అయితే విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. చూస్తున్నారు కదా, ఇంట్లో కొంచెం బోర్ కొట్టినా చేసినా దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్తే మనకి చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్ వ్యూ చూస్తే ఇక్కడ మధ్యలో ఇలా లోయలా ఉందండి. చూస్తున్నారు కదా, కొండ ఎక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మళ్ళీ మనం కిందకి దిగిపోయి బీచ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు మేము. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. అటు సైడ్ కొండ, ఇటు సైడ్ ఇలాగ ఇసుకలాగా ఉందన్నమాట మనకి. ఈ కొండ మీద నేను చెప్పాను కదా శివుడు పార్వతులది, అలాగ కొండ మీద చాలామంది ఎక్కారండి. ఇలాగ బీచ్లోకి వెళ్తే చాలామంది స్నానాలు చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇసుకలోని చిన్నపిల్లలకి చాలా మంచి ఆట స్థలం కదా బీచ్ అనేది. ఇలాగ అలలు మనకి చాలా కాళ్ళకు తాకుతూ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. అలాగా చూస్తున్నారు కదా, ఇలాగా మేమైతే ఎంజాయ్ చేసామండి హాలిడే ట్రిప్ని. ఇలా చూస్తుంటే మన రామకృష్ణ బీచ్ వైజాగ్లో ఉంటుంది కదా, వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. అలాగే అనిపిస్తుంది. మనం పక్క నుంచి చూస్తే బ్రిడ్జ్ పైన కొండ ఇవన్నీ చూస్తుంటే ఇంకా కొత్త రకం బీచ్ మనకి వెళ్ళామా అన్న ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఇదైతే నేను అక్కడ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ తీసుకున్న చిన్న క్లిప్పింగ్. ఇదైతే ఈ బీచ్ పేరైతే రేవు పోలవరం బీచ్ అండి. ఇలాగ అడ్రస్ నేను బోర్డు మీద, ఇదైతే వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ బోర్డ్ని ఫోటో తీశానండి, ఎవరికైనా యూజ్ అవుతుందని, అడ్రస్ కరెక్ట్గా తెలుస్తుందని. ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మా హస్బెండ్ని అడిగి మీకైతే అడ్రస్ నేను కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే గివేవేలోని 9th వీడియోని. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి, లంబసింగి వీలాగ్ 3 అండి. నేను ఆ వీడియోలోనే నేను క్వశ్చన్ కూడా అడుగుతాను. గివేవే బాగా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. ఓకే దెన్, బాయ్ ఫ్రెండ్స్.